మానవత్వం ఇంకా బతికే ఉందా, డబ్బిస్తే ఎవడైనా సరే కొనొచ్చు అనే భ్రమలో ఉంటున్న చాలా మందికి కనివిప్పు అయ్యే సంఘటన ఇది. ఎస్, అక్కడ ఇక్కడ అని కాదు, తాజాగా చూస్తున్న ఘటనే, తాజాగా వింటున్న అంశమే, కానీ అదిరిపోయేలా ఇచ్చారు దెబ్బ. ఎస్, ఆంధ్రప్రదేశ్లో చాలా రోజుల నుంచి రచ్చ రచ్చ అవుతున్న కొన్ని కొన్ని రాజకీయ పరిస్థితులు, అందులో జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేస్తున్న హంగామాకు అడ్డిరిపోయే చెక్ పెట్టారు. చెక్ పెట్టడానికి అదేదో ప్రభుత్వం చేసిన పని కాదండోయ్, ఏకంగా ప్రజలే ముందుకొచ్చి నిజాన్ని చెబుతున్నారు. ప్రజలే ముందుకొచ్చి మేము బహాటంగా చెబుతున్న వాస్తవము ఇది అంటూ వాళ్ళే తన గొంతు బయటకు విడుదల చేస్తున్నారు. ఇది మానవత్వం అంటే. ఇప్పుడు చెప్పండి, వాట్ టు డూ వాట్ నాట్ టు డూ అంటున్నారు వైసీపీ నాయకులంతా కూడా. ఇంతకీ గ్రామస్తులు ఏం చేశారు, అసలు ఏం జరిగింది, ఒక్కసారి వీడియో చూద్దాం రండి. ఇటీవల పవన్ కళ్యాణ్ ఇప్పటం పర్యటన చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటం ఊర్లోకి ప్రవేశించిన పవన్ హంగామా సృష్టించారు. కౌగిలింతలు ఓదార్పు యాత్ర మాదిరిగా తన యొక్క బిల్డప్ అంతా కూడా ప్రదర్శించారు. సినిమా యాంగిల్లో తాను ఒక యాక్టర్ కాబట్టి తాను పండించే ప్రతీది కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. అలాగే ముందుకు వెళ్ళాడు పవన్. సీన్ కట్ చేస్తే అసలు వాస్తవం ఇప్పుడు బయటపడింది. ఇప్పటం గ్రామస్తులే తిరిగి బ్యానర్లు కడుతున్నారు. బ్యానర్లు కట్టింది దేనికనుకుంటున్నారు, గుంటూరు జిల్లాకు సంబంధించి ఇప్పటం గ్రామస్తులు ఇళ్లపై బ్యానర్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇళ్లను కూల్చివేశారు అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేస్తున్న విష ప్రచారానికి ఇప్పటం వాసులు పవన్ బట్టలిప్పేంత పనిచేశారు. ఏకంగా సొంత గ్రామంలో ఇల్లు కూల్చివేతకు గురైన గ్రామస్తులే ఇంటి పక్కన ఇంటి ఎదురుగా బ్యానర్లు ఏర్పాటు చేశారు. ఆ బ్యానర్లలో ఏముంది ఒక్కసారి చూద్దాం రండి. ప్రభుత్వం మా ఇల్లు ఏమీ కూల్చలేదు, మీ ఎవ్వరి సానుభూతి మాకు అవసరం లేదు, డబ్బులిచ్చి అబద్ధాన్ని నిజం చేయాలన్న మీ ప్రయత్నం మాకు వద్దు. ఎస్, అక్షరాలుగా ఈ పదాలతో ఒక బ్యానర్లను చూస్తున్నాము ఇప్పుడు స్క్రీన్ మీద. ఇది వేసింది ఏకంగా ప్రభుత్వం ఇల్లు కూలగొడుతుంది అన్న బాధతో ప్రజలు వేసింది కాదు, ఇల్లు కూలగొట్టేది కూడా మంచికే. ఆనాడు ప్రభుత్వం కూడా మేము ప్రభుత్వాన్ని మేమే మోసం చేసి కాస్తో కూస్తో ముందుకు జరిగి ఇల్లు కట్టుకున్నాము, నోటీసులు ఇచ్చిన తర్వాతే ప్రభుత్వం తమ పని తాము చేస్తున్నారు, ఇక్కడ ప్రభుత్వానికి నిందించడానికి ఏమీ లేదు అని ఏ బాధితులు ఉన్నారో ఆ బాధితులే ఈరోజు బోర్డులు కట్టి ఫ్లెక్సీలు కట్టి మైకులు ముందుకు వచ్చి మీడియా ఎదుట నిలబడి చెబుతున్న మాటలు ఇవి. ప్రభుత్వం మా ఇల్లును పడగొట్టలేదు, మీ సానుభూతి మాకు అక్కర్లేదు, 100,000 రూపాయలు 2 లక్షలు ఇవ్వడం వల్ల అబద్ధాన్ని నిజం చేయాలనుకుంటున్న మీ ప్రయత్నం మంచిది కాదయ్యా, బెడిసి కొట్టిందయ్యా. ఇది ఇప్పుడు చెప్పండి, ప్రజలు మంచిని కోరుకుంటారు, ప్రజలెప్పుడు మంచి మనుషుల పక్కకు నిలబడతారు, డబ్బిచ్చినా కూడా లెక్క చెయ్యరు. ఇప్పటం గ్రామస్తులు చేసిన ఈ విధి విధానాలతో ఏకంగా దేశమే కాదు అంతా కూడా అవాకయ్యే పరిస్థితి కనబడుతుంది. పవన్ కళ్యాణ్ చేసిన హై డ్రామా లాగిపెట్టి చెంపపై కొట్టినట్టయింది పాపం. ఇప్పుడు ఇందుకేనయ్యా నువ్వు కారుపై కూర్చొని హీరో మాదిరిగా స్టంట్లు చేస్తూ ఇప్పటం దాకా వచ్చావు, ఎందుకయ్యా నువ్వు ఇప్పి పడడానిక అంటూ చాలామంది నవ్వుతున్నారు. ఇప్పుడు ఇంత దారుణంగా పవన్ విష ప్రచారానికి గురి చేస్తున్నప్పుడు, ఇంత దారుణంగా తాను ఏదేదో చేయాలి అని ఎక్కడో వచ్చిన స్క్రిప్ట్ పట్టుకొని తాను పరిగెడుతున్నప్పుడు ప్రజలు కూడా ఈ మాదిరిగా సమాధానం చెబితేనే వాళ్లకు బుద్ధొస్తుంది అంటున్నారు ఇప్పుడు వేరే ప్రజలు సైతం. ఇతర రాష్ట్రాల్లో ప్రజలు సైతం ఇప్పటం గ్రామస్తులకు ఇప్పటం సమస్యపై ఆరా తీస్తున్నారు, సోషల్ మీడియాలో వెతుకుతున్నారు. దీనికి తగ్గట్టుగా అందుతున్న సమాచారం చూస్తున్న కథనాలు అన్నీ కూడా ప్రభుత్వం మంచి పనే చేస్తుంది, రోడ్డు పెద్దగా చేస్తే మాకు డిమాండ్లు పెరుగుతాయి, మా ఇల్లులకు ఇప్పుడు వచ్చే రేట్ల కంటే డబ్బులు వస్తాయని వాళ్ళు చెబుతున్నారు. మరి ఇన్ని గణం ఒక ఇప్పటం గ్రామస్తులు చెబుతున్నప్పుడు, ఇన్ని గణం వాళ్ళు ఇప్పటం ప్రజలే స్వయంగా బయటకు వచ్చి వాస్తవాలు చెబుతున్నప్పుడు తుస్సు మని పవన్ చేసిన హడావుడి హంగామా అంతా వెళ్ళిపోయింది. ఇందుకేనా పవన్ నువ్వు చేసే డ్రామాలన్నీ డ్రామాలే అని నిరూపించను, ఇది కాదా ఇంతకన్నా నిదర్శనం మరొకటి ఉంటుందా, స్వయంగా ప్రజలు బయటకు వచ్చి చెబుతున్నారంటే ఇంతకన్నా గొప్ప విషయం ఏముంటుంది. ఏదేమైనప్పటికీ ఖచ్చితంగా గుద్దుతే లైక్ బటన్ విరిగేలా గుద్దండి, షేర్ చేస్తే షేర్ బటన్ కూడా అవాక్ అయ్యేలా షేర్ చేయండి, మంచి ఎప్పుడు 10 మందికి పంచిపారేయాలి.